हेलो अंडी हाय नमस्ते वेलकम टू मई चैनल अनिता तेलगम्माई वीडियो वच्चेसी ऑनियन एग टमाटो करी चूपिस्तुन्नानंडी सॉरी मुलक्काय एग टमाटो करी चूपिस्तुन्नानु ముందుగా అయితే ఆయిల్ వేసుకోవాలండి 3 స్పూన్స్ ఆయిల్ వేసాను ఇక్కడ నేను ఆయిల్ వేడిన తర్వాత ఆనియన్స్ వేసాను ఆ క్లిప్ అనేది మిస్ అయ్యింది ఆనియన్ వేసిన తర్వాత ఒక 5 నిమిషస్ ఇలా వేయించుకోవాలి ఆనియన్స్ బాగా ఆయిల్ లో వేగాలన్నమాట కొంచెం డిస్టర్బింగ్ గా ఉంటుంది వీడియో అనేది నేను చేతిలో పెట్టి షూట్ చేస్తున్నాను అందుకని ఈ విధంగా వస్తుంది ఆనియన్ కాస్త ఫ్రై అయిన తర్వాత అందులో 1 స్పూన్ పసుపు యాడ్ చేయాలి అలాగే 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేయాలి अभी कास्त फ्राई अव्वालन्नमाट नेनु ई वीडियो वच्चेसी फस्ट फास्ट गा पेट्टेस्तुन्नानंडि चाला मंदिकि तेलिसे उंटुंदि मुलक्काय टमाटा एग् करी अनेदि अंदुकनि चेप्पेसि नेनु फास्ट फास्ट गा पेट्टेस्तुन्नानु अल्लं वेल्लुल्लि अनेदि पच्चि वासन वेल्लिपोयिन तर्वात अंदुलो मुलक्कायलु याड् चेस्तुन्नानु इवि कास्त आयिल् लो फ्राई अव्वालि पच्चि वासन पोवडानिकि ఇవి ఫ్రై అయిన తర్వాత అందులోనే టమాటా కూడా యాడ్ చేస్తున్నాను నేను ఒక 5 నిమిషస్ మూత పెట్టుకొని మగ్గించుకున్నాను అన్నమాట మునక్కాయల్ని ఆ తర్వాత టమాటా యాడ్ చేశాను ఇక్కడ నేను 1/2 కేజీ టమాటా వరకు తీసుకున్నానండి టమాటాలు వచ్చేసి తొందరగా ఉడకడానికి కొంచెం salt యాడ్ చేసుకోవాలి మళ్ళీ సరిపోకపోతే తర్వాత salt యాడ్ చేస్తాను అన్నమాట నేను అలాగే అవి కాస్త మగ్గిన తర్వాత సరిపడా కారం కూడా యాడ్ చేసుకోవాలి ఇవన్నీ కలిపేసుకొని ఆయిల్ తేలేంత వరకు ఉడికించుకోవాలండి మూత పెట్టుకొని ఒక 10 నిమిషస్ అయితే టైం పడుతుంది సిమ్ లో ఉడికించుకుంటే మంచి ఉడికిపోతాయి అన్నమాట నాన్ స్టిక్ పాన్ లో చేయడం కన్నా ఇలాంటి వాటిలో ఇలాంటి కర్రీస్ చేస్తేనే చాలా మంచి అనిపిస్తాయండి తొందరగా ఉడికిపోతది అనిపిస్తుంది నాకైతే నాన్ స్టిక్ కూడా బెటర్ ఏ కానీ ఈ వచ్చేసి ఇలా ఉంది ఏంటి అని అనుకోకండి కడాయి వచ్చేసి కానీ ఇవి మా అత్త గారి సామాన్ అన్నమాట నాకేమో ఇవి తీయ బుద్ధి కావు వే కొత్తయి కొన బుద్ధి కాదన్నమాట అందుకని నేను చెప్పి అన్ని అప్పటి వస్తువులే వాడుతుంటామండి మేము ఇంట్లో ఉండే పప్పుకి గుండి కానీ ఇంకా ఇలాంటి కడాయిలు కానీ ఇంకా సిల్వర్ డెక్షల్ గాని ఇవే వాడుతుంటాం అన్నమాట చూడడానికి ఇలా ఉన్నా గాని ఇందులో మాత్రం మంచి ఉడికిపోతుంది కర్రీ వచ్చేసి ఓల్డ్ ఇస్ గోల్డ్ అంటారు కదా అలా ఎంత కొత్త వచ్చినా పాతే మాత్రం తీయబుద్ధి కాదన్నమాట నేను ముందు కరేపాకు యాడ్ చేయడం మర్చిపోయానండి అందుకే తర్వాత యాడ్ చేశాను అలాగే బాయిల్ చేసుకున్న ఎగ్స్ కూడా యాడ్ చేయాలి లాస్ట్ లో ఎగ్స్ యాడ్ ఎగ్స్ కి మధ్య మధ్యలో గాట్లు పెట్టుకోవాలన్నమాట మన కర్రీలో ఉన్న మసాలా అనేది అందులో ఉంటుంది ఒక 5 నిమిషస్ సిమ్ లో పెట్టి ఉడికించుకుంటే కర్రీ అనేది రెడీ అయిపోతుంది లాస్ట్ లో 1 స్పూన్ ధనియా పౌడర్ యాడ్ చేసుకోవాలి అలాగే కొత్తిమీర ఉంటే యాడ్ చేసుకోండి లేదంటే లేదన్నమాట నా దగ్గర లేదు కాబట్టి నేను యాడ్ చేయలేదు కంపల్సరీ ఉండాలని ఏమీ ఉండదండి నాకైతే ఉన్నా యాడ్ ఉంటే యాడ్ చేస్తాను లేకపోతే లేదన్నమాట అంతే అండి కర్రీ అయితే రెడీ అయిపోయింది సింపుల్ గా ఈజీగా ములక్కాయ ఎగ్ కర్రీ అనేది రెడీ అయిపోయింది అలాగే ఈ వీడియో అనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి పక్కనే గంట సింబల్ ఉంటుంది దాన్ని ఒకసారి ప్రెస్ చేశారనుకోండి నా నోటిఫికేషన్ అనేది మీ వరకు వస్తుందన్నమాట అప్పుడు నా వీడియోస్ అనేవి మిస్ కాకుండా చూస్తారు మీరు ఓకే అండి మరొక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందు ఉంటాను అంతవరకు సెలవు.